అండి, నేను మీ సురేఖ. ఈరోజు మీకు చెన్నూరు సిల్క్ నేను వేసుకున్నాను. చూసారా, ఇట్లా ఇది చెన్నూరు సిల్క్ శారీస్. ఇవన్నీ కూడా చక్కగా అలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా మీ క్లాత్ లాస్ట్ మనం చేసాం చాలా వీడియోస్, మనం అవి చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కొత్త వాళ్ళకి అయితే కనుక తెలియదు కదా, అందుకోసం చెప్తున్నా. ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, ప్యూర్ సిల్క్ లాగా ఉంటాయి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా తర్వాత ఈ చెన్నూరు సిల్క్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే కంచి కాటన్, కంచి కాటన్ మీద ప్రింటింగ్ లాస్ట్ టైం చేసాం మనం. అవన్నీ కూడా అయిపోయింది, చాలామందికి దొరకలేదు, వాళ్ళు మరలా రిక్వెస్ట్ చేస్తారు, అందుకోసం మరలా వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాం. కంచి కాటన్ మీద బ్లాక్ ప్రింటింగ్, తర్వాత ఈ చెన్నూరు సిల్క్, ఈ రెండు ఐటమ్స్ చూద్దాం. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్ డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత ఇంట్లోనే కేర్ఫుల్గా వాష్ చేసేసుకోండి, సరేనా? మనకు వెబ్సైట్లో బుక్ చేసుకోవాలంటే మనకి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, దానిలో లింక్ ఉంటుంది, లింక్ని క్లిక్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. కార్ట్లో యాడ్ చేసుకోండి, పేమెంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి రేజర్ పే ఓపెన్ చేయండి, దానిలో పేమెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? వాట్సాప్కి ప్రొసీజర్ తెలుసు కదా, అందరికీ స్క్రీన్ షాట్ పిక్ పెట్టి మెసేజ్ పెట్టండి. కాల్స్లో బుకింగ్ ఉండదు, ఓన్లీ మెసేజెస్లోనే బుకింగ్ ఉంటుంది, సరేనా? స్టాప్కి వచ్చేసేయండి, షాప్కి వచ్చేస్తే మీకు చాలా చూసుకోవచ్చు, అన్ని వెరైటీస్ కూడా చూడవచ్చు. ఓకే, ఇంకా చూసేద్దాం మనం. ఇది డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్ కంచి కాటన్, చక్కటి బార్డర్ వచ్చేసింది. చూసారా చక్కగా ఉంది బార్డర్, మంచి డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్కి కంచి కాటన్. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజెస్, వితౌట్ బ్లౌజెస్, బ్లౌజ్ లేదు వీటికి. బార్డర్ చాలా బాగుంది, మంచి డార్క్ కలర్. వీటికి పళ్ళు వచ్చేసరికి మనకి లైన్స్ వచ్చేసి ప్రింటింగ్ వస్తుంది, అంతే. ఇలాగే వస్తుంది పళ్ళు, ఇలా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి వితౌట్ బ్లౌజ్ శారీస్. తర్వాత వచ్చేసరికి యెల్లో కలర్కి, యెల్లోకి చక్కటి పీకాక్స్ బార్డర్ వచ్చేసింది, పీకాక్ ప్రింటింగ్. ప్రింటింగ్ కూడా మనకి బార్డర్లో ఏదైతే ఉందో అదే డిజైన్ ప్రింటింగ్ కూడా చేయించాము, ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి లైన్స్ వస్తాయి, అన్ని శారీస్కి ఇలాగా వస్తాయి. ఓన్లీ శారీ చూపిస్తాను నేను, ఇంకా బ్లౌజ్ ఉండదు మనకి, ఇది వితౌట్ బ్లౌజ్ శారీ. తర్వాత వచ్చేసరికి యెల్లో కలర్కి మ్యాంగో డిజైన్, మ్యాంగో డిజైన్ వచ్చేసింది, ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి చాలా బాగా వచ్చింది, ఇది ఇలా వచ్చేస్తుంది పళ్ళు. తర్వాత వచ్చేసరికి లెమన్ ఎల్లో, ఎల్లోలు అన్నీ ఒకేసారి అలా చూపిస్తాను, మీకు కూడా సెలక్షన్ చాలా ఈజీగా ఉంటుంది కదా. ఒకే కలర్లో డిఫరెంట్ ప్రింట్స్, ఒకే కలర్లో ఎన్ని పీసులు ఉన్నాయో అన్నీ కూడా మనకి ఒకేసారి చూపిస్తాను. ఇవన్నీ కూడా ఫిష్ డిజైన్, ఇవన్నీ కూడా ఫిష్ డిజైన్ అన్నమాట. ఫిష్ డిజైన్ సెంటర్లో కూడా మనకి బుట్టి కూడా ఫిష్ డిజైన్ వచ్చేసింది, బార్డర్లో ఫిష్ వచ్చింది, మనకి బుట్టి కూడా ఫిష్ వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి మెరూన్ కలర్ శారీ, మెరూన్ కలర్ చక్కటి కంచి కాటన్ శారీ. ఇది మ్యాంగో బుట్టి వచ్చేసింది, మ్యాంగో బుట్టి వచ్చేసి మ్యాంగో బార్డర్, మ్యాంగో బుట్టి. తర్వాత మనకి నేవీ బ్లూ శారీ, నేవీ బ్లూ శారీకి పింక్ బార్డర్, పింక్ థ్రెడ్ వర్క్ బార్డర్, ఇలా వస్తుంది. బార్డర్లో మనకి చక్కటి ఎలిఫెంట్స్ ఉన్నాయి, మనకి మధ్యలో కూడా బుట్టి కూడా బ్లాక్స్ కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ తోటి బ్లాక్ చేసాము. తర్వాత కూడా మనకి బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ శారీ, లైట్ బ్లూ పింక్ బార్డర్ వచ్చేసింది, పింక్ బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ బుట్టి. తర్వాత ఇంకొక బ్లూ శారీ, ఇది ఒకే కలర్ అన్ని ఒకేసారి చూపిస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది సెలక్షన్ వెంటనే చూసుకుంటానికి, వెనక్కి ముందుకి వెళ్లకుండా ఇలా వస్తుంది. వెంటనే ఉన్నప్పుడు మీకు సెలక్షన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్లూ కలర్కి పింక్ బార్డర్ వచ్చేసింది,
తర్వాత వచ్చేసరికి సీగ్రీన్, సీగ్రీన్కి పీకాక్ బుటియా వచ్చేసింది, పీకాక్ బార్డర్ వచ్చేసింది, బార్డర్ కూడా మనకి పీకాక్. తర్వాత వచ్చేసరికి ఇది కూడా మనకి గ్రీన్ రామగిరిలోనే కలనేతం, కలనేథ్ శారీస్ ఇవన్నీ కూడా కలనేథ్లు అవడం వలన మంచి షైనింగ్గా బాగున్నాయి. చక్కటి బార్డర్ వచ్చేసింది, పీకాక్స్ వచ్చింది బార్డర్లో, సెంటర్లో బుటీస్ కూడా మనకి పీకాక్స్ బుటీ. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్, మీరు కొంచెం నోటీస్ చేయండి. ఇది వచ్చేసరికి పీచ్, ఆరెంజ్ షేడ్ ఉన్న పీచ్ కలర్, ఆరెంజ్ షేడ్ ఉన్న పీచ్కి ఆరెంజ్ కలర్, యెల్లో అండ్ ఆరెంజ్ బార్డర్ ఇలా వస్తుంది. తర్వాత వచ్చేసరికి పీచ్, ఇది కూడా పీచే మనకి, పీచ్కి చక్కటి ఎలిఫెంట్ డిజైన్, ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి బార్డర్లో కూడా ఎలిఫెంట్స్, మధ్యలో పుట్టి కూడా ఎలిఫెంట్స్. తర్వాత ఇది కూడా పీచ్, లైట్ పీచ్లో ఇది కూడా ట్రయాంగిల్స్, యాబ్స్ట్రాక్ట్ డిజైన్, ఇది యాబ్స్ట్రాక్ట్ డిజైన్ ఇలా వచ్చేసింది. ఇది కూడా ఆరెంజ్లో మనకి బోర్డర్లో డిఫరెన్సెస్ ఉన్నాయి, కలర్ ఒకటే కానీ బోర్డర్ డిఫరెన్స్ ఉంది, బోర్డర్ని బట్టి బుటీ కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బార్డర్లో మనకి ఇది మ్యాంగో వచ్చింది, బుటీ కూడా మ్యాంగో వచ్చేసింది. ఇది వచ్చేసరికి బిస్కెట్ కలర్, చక్కటి చిక్కు కలర్, ఇది చిక్కు కలర్కి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది, ఫ్లోరల్ డిజైన్ బార్డర్, థ్రెడ్ వర్క్ బార్డర్, ఫ్లోరల్ డిజైన్ థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసి జెరీ లైన్ వచ్చింది ఇలా వచ్చేసింది. చిక్కు కలర్లో మనకి చక్కగా వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి పింక్లు ఉన్నాయన్నీ కూడా, ఇంకా పింక్స్ అన్నమాట ఇవన్నీ. ఇది లెవెండర్ పింక్, లెవెండర్ కలిసిన పింక్, ఇది లెవెండర్ కలిసిన. ఈ టెంపుల్స్ వచ్చినాయి కదా, అందుకోసం టెంపుల్ బార్డర్, టెంపుల్ బుటీ వచ్చేసింది దీనికి. నెక్స్ట్ ఇంకొక పింక్, ఇది ఇది బేబీ పింక్కి వైన్ కలర్ బార్డర్, వైన్ అండ్ బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసింది, వైన్ అండ్ బ్లూ బార్డర్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి మ్యాంగోస్ వచ్చేసినాయి, మ్యాంగో బుటీ వచ్చింది, మ్యాంగో బార్డర్ వచ్చేసింది. ఇంకొక పింక్ ఉంది ఇక్కడ, హార్ట్ ఎలిఫెంట్ డిజైన్, సారీ ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసింది, ఎలిఫెంట్ డిజైన్ బార్డర్ వచ్చేసి బుటీస్ కూడా మనకి ఎలిఫెంట్, ఎలిఫెంట్ బుటీస్, ఎలిఫెంట్ బార్డర్. నెక్స్ట్ ఇంకొక పింక్ ఉంది ఇక్కడ, రౌండ్ డిజైన్ ఇది, అందుకనే రౌండ్ సర్కిల్స్ బుటీస్ వచ్చాయి, రౌండ్ డిజైన్కి రౌండ్ సర్కిల్స్ బుటీ. తర్వాత మనకి ఇప్పుడు చెన్నూరు సిల్క్ శారీస్ ఇలాంటివి, ఇవి చెన్నూరు సిల్క్ శారీస్ చూద్దాం ఇప్పుడు. ఇది నేను వేసుకున్న చెన్నూరు సిల్క్, హాఫ్ వైట్కి బ్లాక్ తోటి క్రాక్స్ అనమాట, ఆల్ ఓవర్ క్రాక్స్, బాతిక్ అనమాట, ఇవన్నీ కూడా బాతిక్ డిజైన్స్, ఆల్ ఓవర్ క్రాక్స్. ఆల్ ఓవర్ క్రాక్స్ అంటే మొత్తం మైనం పూసేస్తాం, మైనం వ్యాక్స్ని మొత్తం పూసేసి కలర్లో టిప్ చేస్తాం అనమాట, అప్పుడు వస్తాయి ఈ క్రాక్స్, వైట్ మీద ఆల్ ఓవర్ క్రాక్స్. ఇవన్నీ కూడా హ్యాండ్ బాతిక్ అనమాట, అవి చాలా బాగుంటాయి, మొత్తం ఆల్ ఓవర్ క్రాక్స్, చక్కగా ఉంటాయి, డిగ్నిఫైడ్గా ఉంటాయి, డీసెంట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్లో ఒకప్పుడు వచ్చినాయి ఇవన్నీ కూడా, పళ్ళు మొత్తం ట్రయాంగిల్స్. ఇది బ్లౌజ్, బ్లౌజ్కి వచ్చేసరికి హ్యాండ్స్కి చక్కటి బార్డర్ వచ్చేసింది. ఇవన్నీ కూడా ప్యూర్ సిల్క్స్ మీద వచ్చినాయి, చాలా బాగుంటాయి. ఇవి కూడా మనకి టెక్స్చర్ వచ్చేసరికి ప్యూర్ సిల్క్ లానే ఉంటుంది, ఈ చెన్నూరు సిల్క్ అనేది ప్యూర్ సిల్క్ లా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటుంది,
వీటికి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ, లైట్ వెయిట్, సాఫ్ట్గా ఉంటుంది. వీటికి కూడా స్టార్చ్ ఎక్కువ పెట్టద్దు, జస్ట్ రివైవ్ పెట్టుకోండి, చాలా మైల్డ్గా అనమాట. పెట్టేసుకుని చక్కగా పాలిష్కి ఇచ్చేసేయండి. పళ్ళు వచ్చేసరికి రెడ్, బ్లౌజ్ వచ్చేసరికి హాఫ్ వైట్. ఇది బ్లౌజ్. చెన్నూరు సిల్క్ వాడిన వాళ్ళు మళ్ళా మళ్ళీ అడుగుతారు వీటిని, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా ఉంటాయి. సమ్మర్లో కూడా బాగుంటాయి ఇవి. వీటి స్పెషాలిటీ ఏంటంటే సమ్మర్లో కూడా బాగుంటుంది, కాటన్ లాగానే ఉంటుంది, కూల్ కాటన్, కూల్గా ఉంటుంది. శారీ వచ్చేసరికి కూల్ ఫీల్ అన్నమాట మనకి. ఒక్కొక్క శారీ వేసుకుంటే మనకి మంట పుడుతుంది, ఒళ్ళు గుచ్చుకుంటుంది, మంట పుడుతుంది, అలా ఉంటాయి. ఇవి అలా కాదు, కూల్గా ఉంటుంది మనకి, సమ్మర్లో వేసుకుంటానికి కూడా బాగుంటుంది. ఇది ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇలా వచ్చేసింది. ఇది ఫస్ట్ హాఫ్ పళ్ళు వచ్చేసరికి, ఇది పళ్ళు, ఇది పళ్ళు. ఇదంతా కూడా హ్యాండ్ బాతిక్ అనమాట, చేత్తో వేసేది, వ్యాక్స్ తోటి మనకి బ్రష్ తోటి చేసేది అనమాట. ఇవన్నీ కూడా పెయింటింగ్ లాగా ఇవి కూడా మనం చేస్తాం. అది సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది, ఇది సెకండ్ హాఫ్. ఈ డిజైన్ అంతా కూడా చక్కగా పెన్ తోటి చేస్తాం, పెన్ బాతిక్ అంటాము, హ్యాండ్ బాతిక్, బాతిక్ చేసే పెన్ లాంటిది ఉంటుంది, దాంతో వ్యాక్స్లో ముంచేసి చేస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా ప్రొసీజర్ అంతా కూడా మనకి అంత కొంచెం హెవీగానే ఉంటుంది ప్రొసీజర్ ఇవి. ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది ఫస్ట్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఇది. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది ఇలా వస్తుంది, సెకండ్ హాఫ్ బార్డర్ వస్తుంది. ఇవన్నీ కూడా హాఫ్ అండ్ హాఫ్ డిజైనర్ శారీస్, మనకి డిజైనర్గా ఉంటాయి. ఎందుకంటే చేత్తో చేసేవి ఇవన్నీ కూడా, మిషన్స్ మీద అలా చేసే కాదు, బ్లాక్స్ కాదు ఇవి. చూసారైతే హాఫ్ సర్కిల్ వచ్చేసింది, ఇలా వస్తుంది. ఫ్రంట్ హాఫ్ సర్కిల్ వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇది, ఇది పళ్ళు. ఇది కూడా మనకి హాఫ్ అండ్ హాఫ్ బాతిక్ ఇది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ క్రాక్స్ వచ్చేసింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. సెకండ్ హాఫ్ మనకి పింక్ వచ్చేసి ఇది ఫ్లిట్స్లో మనకి ఇలా వచ్చేస్తుంది. ఇది ఫ్లిట్స్. ఇది ఫస్ట్ హాఫ్. తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ అండ్ బ్లాక్, ఆరెంజ్ అండ్ బ్లాక్ పెద్ద బార్డర్ వచ్చేసింది శారీకి, ఇలా వచ్చేస్తుంది. ఇది బార్డర్, బార్డర్ డిజైన్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది, ఆరెంజ్ అండ్ బ్లాక్. పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు, పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్కి బ్లాక్ బార్డర్ బ్లౌజ్. తర్వాత ఇంకొక ఆరెంజ్ అండ్ హాఫ్ వైట్ ఉంది ఇక్కడ. ఇది కూడా హాఫ్ సర్కిల్, ఫ్రంట్ హాఫ్ సర్కిల్ వస్తుంది ఇట్లా. ఇలాగ శారీ అంతా కూడా మనకి ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఇట్లా వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి ఇది ఇలా వచ్చేసింది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్కి బార్డర్ వచ్చేసింది. దీనికి శారీ అంతా కూడా మనకి సెకండ్ హాఫ్ అంతా కూడా ఇలా వస్తుంది. ఇది ఇది సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా కూడా ఆరెంజ్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లాక్, ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లాక్, ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లాక్ ఇలా వచ్చేసింది. బార్డర్ దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు, మల్టీ కలర్ లాగా వచ్చేసింది పళ్ళు. బ్లౌజ్ తర్వాత ఇంకొక గ్రీన్, ఒక గ్రీన్, గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో బ్లాక్, త్రీ కలర్ కాంబినేషన్స్తో వచ్చేసింది. ఇదంతా కూడా డిజైనర్ శారీస్. ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే కానీ మనకు అర్థం కాదు మొత్తం. పళ్ళు
గ్రీన్ వచ్చేసి పళ్ళు, ఫ్రంట్ ఇలా వచ్చేసింది, ఫ్రంట్ అంతా ఇట్లా వచ్చేసింది, క్రాస్గా వచ్చేసింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇది సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చేస్తుంది బార్డర్. సరే కదా, వీటన్నిటినీ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, లేదంటే స్టోర్కి వచ్చేసేయండి. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బై అండి, బాయ్.